ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्ट चीरा गीता कृष्णा सिल्क्स। वेलकम टू इंडियास लार्जेस्ट डिजिटल मीडिया नेटवर्क सुमन टीवी। ఏపీ లో రాజకీయాలు రోతగా నడుస్తున్నాయని అక్కడి ప్రజలే చెప్పుకుంటున్నారు। తమ రాజకీయాల కోసం ఫ్యామిలీలను సైతం బజారున వేసుకుంటున్నారు। గతంలో ఇంతలా లేకున్నా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత తీవ్రంగా మారింది। అధికారంలో ఉండి మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వారు కూడా నానాభూతులు మాట్లాడుతూ రాజకీయాలంటేనే అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తున్నారు। రోజుకో సెటైర్తో ఆడవారిని బజారుకిడుస్తున్నారు। తమ ఇంట్లో మహిళలు ఆడపిల్లలు ఉంటారనే విషయాన్ని మరిచి కోతుల్లా ప్రవర్తిస్తున్నారు। బాధ్యత గల నేతలే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక తామేమీ తక్కువ కాదన్నట్లుగా కేంద్రస్థాయి యూత్ లీడర్ల పరిస్థితి ఉంది। గతంలో టీడీపీ వైసీపీ మధ్య ఉన్న ఈ రోత రాజకీయం ఇప్పుడు జనసేన వైసీపీ మధ్యకు వెళ్ళింది। ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే। అయితే వైసీపీ నేతలు సీఎం జగన్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శించడంతో పాటు ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన తెస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు। ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు విరుచుకుపడినా కూడా వైసీపీ నేతలు పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు। ఈసారి కాస్త శృతిమించి పవన్ కళ్యాణ్ భార్యపై కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు। పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా విడిపోయారంటూ ఇటీవల కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి। అదంతా తప్పుడు ప్రచారమంటూ జన సైనికులు కొట్టిపారేశారు। స్వయాన జనసేన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పవన్ దంపతులు కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకున్నారు। కానీ అక్కడి నుంచి మరో వివాదం మొదలైంది। అది పాత ఫోటో అని కొందరు, మార్ఫింగ్ చేశారని మరికొందరు, వీడియో పెట్టాలని ఇంకొందరు కామెంట్లు చేశారు। మరికొందరు ఇంకా దిగజారి దారుణమైన కామెంట్లు చేస్తూ పవన్ భార్యపై ట్రోలింగ్ మొదలుపెట్టారు। వైసీపీ సోషల్ మీడియా తీరుపై జనసేన సీరియస్గా రియాక్ట్ అయింది। తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై తాము చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన చేసింది। పవన్ పై కుట్రపూరితంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వారిలో ప్రధానంగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని చెప్పింది। అయితే రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం చేసినా చెల్లుతుందనే కొంతమంది వ్యవహార శైలి ఉంది। తమ నాయకుడిపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళా కార్యకర్తల్ని మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు। వీర మహిళలు ముందుకు వెళ్లకుండా వాహనాలు, బారికేడ్లు, తాళ్లు అడ్డుపెట్టారు। తమను పోలీసులు అడ్డుకున్న తీరుపై జనసేన కార్యకర్తలు, వీర మహిళలు మండిపడ్డారు। ఏపీలో మహిళలకు భద్రత లేదంటూ నినాదాలు చేశారు। వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దెబ్బతీసేందుకే ఇటువంటి పోస్టులు చేస్తున్నారని జనసేన మండిపడుతోంది। ఏపీలో ప్రత్యేకమైన రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులు తమకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం లేదని జనసేన నేతలు చెబుతున్నారు। అందుకే కోర్టులో కూడా కేసు ఫైల్ చేయాలని జనసేన నిర్ణయించినట్లు సమాచారం। నీకు ఎవరైతే మాట్లాడారో వీరారెడ్డి, మీకు మీ ప్రత్యేకించి చెప్తాను, తర్వాత మీ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ముఠాకోరు ఎవరున్నారో వాళ్ళకి కూడా సమాధానాలు మేము చెప్తాం। ముఖ్యంగా ముందు నీకు చెప్తున్నా వీరారెడ్డి, నీకు సత్తా ఉంటే పాలసీల మీద మాట్లాడు, నీకు ఏదైనా విషయం ఉంటే చెప్పడానికి ముందుకు రా, అంతేగాని ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మొరిగితే ఊరుకునేది లేదు। ముఖ్యంగా మా అధ్యక్షులు పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మొరిగారు, కానీ ఇంకా చెప్పాలంటే ఆయన భార్య గురించి మీరు మాట్లాడింది ఒక నిజంగా నీతి మాలిన వెధవ నువ్వు, నేను ప్రత్యేకించి చెప్పిన నీతి మాలిన వెధవగా మీరు మాట్లాడేది చాలా అసభ్యంగా ఉంది। ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే, నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది, నీ ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లు ఉంటుంది, మేము మాట్లాడంటే ఒక సెకండ్ పడుతుంది, కానీ మా సంస్కారం అది, నీకు నేర్పిన సంస్కారం అదేనా, నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అదేనా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మేమందరం కూడా ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు కనీసం నీ బూడిది కూడా కనీసం వెతుక్కోవడానికి కూడా దొరకదు।
మరి ఈ విషయంలో జనసేన పార్టీ గెలుస్తుందా? జనసేన పార్టీ గురించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన భార్యపై విమర్శలు చేసిన వారిని కటకటాల వెనక్కి నెట్టిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.